బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు సీఎం కేసీఆర్. చేనేత కార్మికులను ఆదుకునేందుకు కూడా అనేక కార్యక్రమాలు చేపట్టామని ఇంకా చేయాల్సింది ఉందని అన్నారు. బీఆర్ఎస్ వచ్చాక నీటి తీరువ కూడా తీసేశామన్నారు. ఎన్నికల కోడ్ వల్ల ఆగిన రైతు రుణమాఫీని కొనసాగిస్తామన్నారు సీఎం కేసీఆర్. 19 రాష్ట్రాలలో బీడీలు చేసే వాళ్ళు ఉంటారు, బెంగాల్లో ఉంటారు, మహారాష్ట్రలో ఉంటారు, చాలా రాష్ట్రాలలో ఉంటారు. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఈ రోజు కూడా బీడీ కార్మికులకు పెన్షన్ ఇయ్యరు. కానీ నేను చిన్నప్పుడు హై స్కూల్ చదువుకునేటప్పుడు ఒక బీడీలు చేసే వాళ్ళ ఇంట్లోనే దుబ్బాకలోనే చదువుకున్నా. వాళ్ళు రెండు ఒకటే దగ్గర దొరికినాయి నాకు అనుభవాలు. వాళ్ళు బీడీలు చేసేది వాళ్ళు చేనేత కార్మికులు. మొగాయన పాపం బట్టలు నేసే చీరలు నేసేది, ఆ అమ్మనేమో నాకు అన్నం పెట్టే అమ్మనేమో బీడీలు చేసేది. వాళ్ళ బాధలు నా కన్నారని నేను చూసినాను, వాళ్ళు తినే తిండి కూడా చూసినాను, వాళ్ళు పడే అవస్థలు కూడా నేను చూసినాను, వాళ్ళకు వచ్చే బీమారీలు ఏందో కూడా నాకు తెలుసు. అంత కష్టజీవులు అని చెప్పి నాకు తెలుసు కాబట్టే నన్ను ఎవ్వరూ అడగలే, నాకు ఎవరు దరఖాస్తు పెట్టలే. నా అంత నేనే ఆలోచించి బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చినటువంటి ఇండియాలోనే ఒకే ఒక్క రాష్ట్రం ఇలా తెలంగాణ. నేను మనవి చేస్తూ ఉన్నా బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తూ ఉన్నాం. వాళ్ళకు కూడా ఇప్పుడు 2000 నుంచి 5000 రూపాయలకు పోతుంది పెన్షన్ తప్పకుండా. గవర్నమెంట్ రాగానే ఇప్పుడు మార్చి తర్వాత 3000 రూపాయలు అవుతుంది. సంవత్సరానికి ఒక 500 పెరుక్కుంటూ 4 ఏళ్ళలో 5000 రూపాయలకు పోతుందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. వ్యవసాయాన్ని ఎట్టి పరిస్థితులలో స్థిరీకరణ చేయాలి, పల్లెలు బాగుండాలి, పల్లెలలో డబ్బు రావాలి, రైతు మంచిగా ఉంటే ఆ గ్రామాలు బాగుంటాయని ఆలోచించి ఒక పాలసీ పెట్టుకున్నాం. ఏమేమి చేసినాం, రైతుకు ఎలా మునిపేముండే నీటి తీరువా వసూలు చేసేది, వాటర్ ట్యాక్స్ ఉండేది, కాలువ నీళ్ళు ఇస్తే ఎకరానికి ఇంత అని వసూలు చేసేది, అంతకుముందున్న బకాయిలు మాఫీ చేసినాం, నీటి తీర్మాన్ని శాశ్వతంగా తీసవతల పడేసినాం. ఇలా నీళ్ల ట్యాక్స్ లేదు, కరెంటుకు ట్యాక్స్ లేదు, ఇలా రైతుల అప్పులు తీరుతూ ఉన్నాయి. మంచి రైతులు ఎవరైతున్నారో, ఖరాబ్ చేసుకుంటారు ఎట్లా ఎప్పుడైనా ఖరాబ్ చేస్తారు, కానీ మంచి రైతులు ఎవరైతున్నారో వాళ్ళ అప్పులు తీరిపోయినాయి. పంట పెట్టుబడికి బ్యాంకు రుణం తీసుకునే అవసరం కూడా లేకుండా జరుగుతూ ఉంది. 2 సార్లు రైతుల రుణాలు మాఫీ చేసినాం. 1 లక్ష రూపాయల దాకా ఒకసారి అయిపోయింది, 1 లక్ష రూపాయల పైన వాళ్ళకు కూడా జరుగుతూ ఉంటే మధ్యలో ఎలక్షన్ వచ్చి ఆగిపోయింది. నేను మీకు హామీ ఇస్తూ ఉన్నా, ఆ మిగిలిన వాళ్ళకు కూడా ఇమీడియట్గా రైతు రుణమాఫీ కూడా జరిగిపోతుంది. దాని గురించి చింతించాల్సిన అవసరం లేదని నేను మనవి చేస్తూ ఉన్నాను.